హైదరాబాద్ శివార్లోని ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించి తీరుతామని మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు దీనిపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదన్నారు హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఈ ఉదయం జరిగిన ఒక కార్యక్రమంలో నూట పద్దెనిమిది జీవో కింద క్రమబద్దీకరించబడిన భూముల పట్టాలను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించిన మేరకు మరో మూడు వందల పద్నాలుగు కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో నిర్మాణానికి ఇప్పటికే స్థలం ఉందని దీనికోసం కొత్తగా భూసేకరణ అవసరం లేదని కేటీఆర్ తెలిపారు నాగోల్ ఎల్బీ నగర్ల మధ్య ఐదు కిలోమీటర్ల పొడవైన మెట్రో నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అన్నారు ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరిస్తోందని చెప్పారు ఐదు సంవత్సరాల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడం వంటి దీర్ఘకాల డిమాండ్లు నెరవేర్చిందని మంత్రి తెలిపారు ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం జిల్లాకు ఒక ఆసుపత్రిని నిర్మిస్తోందని హైదరాబాద్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంతో సహా అదనంగా పదివేల పడకలను అందుబాటులోకి తీసుకొస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు రెండు వేల పడకల చొప్పున ఆసుపత్రులు నగరం నడిబొడ్డున ఉన్న నిజాంస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దానిలో మరొక రెండు వేల పడకలు జత చేసి కొత్తగా పదివేల పడకలు పేదవారి కోసం పేదవారి సౌకర్యం కోసం సౌలభ్యం కోసం ఏర్పాటు చేసి భవిష్యత్తులో యాభై ఏళ్ళు వంద ఏళ్లకు ఎంత అవసరం పడ్డా అవన్నీ చేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ముప్పై మూడు జిల్లాల్లో మీ రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజు మీ పక్కనే ఉన్న కందుకూరులో పెట్టబోతా ఉన్నారు తప్పకుండా అది మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మనస్ఫూర్తి